చెప్పదలుచుకున్నా. గతంలో చాలా మాటలు ఇచ్చారు గతంలో ఉన్నవాళ్ళు దళితులకు, కానీ పదేళ్ల కాలం గిర్రున తిరిగితే ఇవాళ అసెంబ్లీలో ఆ దొరలకు ఎవరికి మైక్ ఇవ్వాలన్న మా మిత్రుడు గడ్డం ప్రసాద్ చేతిలో ఉంది. దీని భావం మీకు అర్థమై ఉంటుంది కదా నేనేం చెప్పదలుచుకున్నాను. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఓసారి దొరల చేతులు ఉంటే ఓసారి దళితుల చేతిలోకి వస్తుంది పెత్తాన్ని. శాసనసభలో వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా కడుపులో మంటగా ఉన్నా గుండెలో బాధగా ఉన్నా అధ్యక్ష అని మా మిత్రుడు గడ్డం ప్రసాద్ గారిని పిలవాల్సిందే. ఆయన చూపును ఆకర్షించడానికి ఆయన ఇచ్చే మైక్ కోసానికి ఎదురు చూడవలసిందే. ఇవాళ శాసనసభలో స్పీకర్గా వారు బాధ్యత తీసుకున్నారంటే శ్రీమతి సోనియా గాంధీ గారు, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు. ఎవరే